ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ కాటుకు ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. కరోనా సోకి మరణించిన వారిని అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులే పక్కన పెడుతున్నారు. అలాంటి సమయంలో అధికారులు చొరవ తీసుకుని కరోనాతో చనిపోయిన వారికి దహన సంస్కరణలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పోలంగారిపల్లి గ్రామంలో ఓ వృద్ధ మహిళ కరోనా సోకి చనిపోవడంతో ఆ మహిళ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయుటకు ఆమె రక్త సంబంధులు కాని బంధువులు గాని గ్రామస్తులు కాని ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న సీతారాంపురం ఎస్ఐ రవీంద్ర నాయక్ ఆయన సిబ్బంది మాధవరావు రవీంద్ర పీపీ కిట్ దుస్తులు ధరించి ఆమె మృతదేహాన్ని అంత్యక్రియలు చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఉన్నతాధికారులు గ్రామస్తులు ప్రజలు పోలీసుల తీరు పట్ల అభినందనలు వెల్లువెత్తారు.